హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాతీయ ఇంధన ఆయుధాల తయారీ ప్రోగ్రాంలో భాగంగా శక్తివంతమైన లేజర్లు అధిక శక్తితో కూడిన మైక్రోవేవ్లు వంటి ఆయుధాల రూపకల్పనకు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీవో ప్రణాళికలు రచిస్తోంది భవిష్యత్తులో ఇవి ప్రపంచానికి కీలకమైన ఆయుధాలుగా మారుతాయని భావిస్తోంది జాతీయ ప్రోగ్రాంలో స్వల్ప మధ్య దీర్ఘకాలిక లక్ష్యాలు ఉంటాయి చివరికి దేశీయంగా వంద కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన ఆయుధాలను అభివృద్ది చేయడమే దీని లక్ష్యమని విశ్వసనీయ వర్గాలు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి శత్రువుల క్షిపణులు యుద్ద విమానాలను సులభంగా అడ్డుకునే కెమికల్ ఆక్సిజన్ అయోడిన్ హై పవర్ ఫైబర్ లేజర్ల నుంచి రహస్య లేజర్తో నడిచే ఖాళీ వంటి ఆయుధం వరకు ఎనర్జీ సాయంతో పనిచేసే అనేక ఆయుధాల తయారీ ప్రాజెక్టులపై డీఆర్డీఓ పనిచేస్తుంది కానీ ప్రస్తుతం అవి ఇంకా అందుబాటులోకి రాలేదు ప్రస్తుతం తూర్పు లదక్లో చైనాతో కొనసాగుతున్న సైనిక ఘర్షణల మధ్య డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్పై డిఆర్డీఓ దృష్టి సారించింది కు రెండు డ్రోన్ డి ఈడబ్ల్యూ వ్యవస్థలను అభివృద్ది చేసిన డిఆర్డీఓ ప్రస్తుతం వీటిని పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేయాలని భావిస్తోంది రెండు కిలోమీటర్ల పరిధిలో వైమానిక లక్ష్యాలను ఛేదించడానికి పది వాట్ల లేజర్ సామర్థ్యంతో పనిచేసే ట్రైలర్ మౌంటెడ్ డ్రోన్ కిలోమీటర్ పరిధిలోని శత్రువుల లక్ష్యాలను చేరుకునే రెండు వాట్ల లేజర్ కాంపాక్ట్ ట్రైపాడ్ మౌంటెడ్ ను డిఆర్డీవో రూపొందించింది సాయుధ దళాలు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పోలీసులకు క్షేత్రస్థాయిలో ఈ మైక్రో డ్రోన్లు ఉపయోగపడతాయని కమాండ్ కంట్రోల్ వ్యవస్థ లేదా లేజర్ ఎలక్ట్రానిక్ విధానం ద్వారా శత్రువుల కదలికరను గమనించి దెబ్బతీయగలవని అధికారులు తెలిపారు డ్రోన్లు వాహనాలు పడవలను ధ్వంసం చేయడానికి అమెరికా రష్యా చైనా జర్మనీ ఇజ్రాయెల్ వంటి దేశాలు అభివృద్ది చేసిన అత్యంత శక్తివంతమైన డీఏడబ్ల్యూతో పోలిస్తే ఈ స్వదేశీ వ్యవస్థలు చాలా ఉత్తమమైనవని వివరించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్